లోని మొదటిసారిగా పూర్తి సురక్షిత నొప్పిలిని ఎండోస్కోపీ హరిణి హాస్పిటల్లో. నమస్కారం డాక్టర్ అశ్లేష గారు. నమస్కారం అండి. చాలా మంది పేరెంట్స్ అంటే పిల్లల్లో స్వతహాగా కొన్ని న్యాచురల్ ఎబిలిటీస్ ఉంటాయని టూ మచ్ హైపర్ ఉంటారు. అయితే ఫాదర్ కానివ్వండి మదర్ కానివ్వండి వాళ్ళల్లో ఉండేటువంటి స్వతహాగా ఉండేటువంటి స్కిల్స్ని అవి బయటికి రానియకుండా వీళ్ళే కావాలని తొక్కేస్తారు. అంటే సింపుల్గా చెప్పాలంటే అదే వర్డ్. ఎలా అంటే ఆ ఫోబియా అనుకోండి, వాడికి ఏమైనా అయిపోతుందేమో ఉన్నది ఒకటే, లేదంటే వాడు అక్కడికి వెళ్తే ఏమవుతుందో. కొంతమంది ఉంటారండి అంటే వాడికి ఇంట్లో ఏం తగలకుండా ఎన్ని అనవసరమైనటువంటి ప్రొటెక్షన్స్ చేతస్థం తోటి పెట్టేస్తారో. ఇవాళ చాలామంది పేరెంట్స్కి అంటే గుచ్చినట్టుని కాకుండా చేసేటువంటిదే. ఏమైనా అందులో నేను కూడా ఒకడిని మామూలు చెప్తున్నాను, బట్ ఆ నేచర్ ఎప్పటికీ తప్పు. ఫ్యూచర్ అంతా పెరిగిపోతూ ఉంది, పిల్లల్లో ఇటువంటి వాటి మీద పేరెంట్స్ కూడా అవగాహన పెరగాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి చెప్తున్నాను. అది ఎలా అండి, వాళ్ళల్లో ఉండేటువంటి నేచురల్ అబిలిటీస్ని అలా ప్రశాంతంగా వదిలేయాలి అని అంటే ముఖ్యంగా పెద్దవాళ్ళు పిల్లలకి ఏం నేర్పించాలి, వీళ్ళే నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉందంటారు. తల్లి తండ్రి కొంతమంది ఓవర్ ప్రొటెక్టివ్నెస్ లో నుంచి వచ్చిన అనర్థాలు ఇవన్నీ. ఓవర్ ప్యాంపరింగ్ ఉంటుంది, ఓవర్ ప్రొటెక్టివ్నెస్ కూడా ఉంటుందండి. ఎంత దారుణం అంటే ఒక మంచానికి నాలుగు కార్నర్స్ ఉంటే ఆ నాలుగు కార్నర్స్కి దూదు పెట్టి ప్లాస్టర్లు కూడా వేస్తున్నారు. పిల్లోడు అటు వెళ్ళినప్పుడు కార్నర్ తగులుతుందంట. ఈ వార్డ్రోబ్స్ ఉంటాయి కదండి, వాటికి ఏవో క్లిప్స్ పెడుతున్నారు. అంటే ఎక్కడికక్కడ ఒకసారి వెళ్ళాడు అనుకోండి, తగిలింది అనుకోండి, వాడికి తగిలితే నొప్పి వస్తుంది. వచ్చినప్పుడు న్యాచురల్గా బాడీ చెప్తుంది ఏమని, అరే ఆ టెల్లకు తగులుతుంది అని. చల్లదనం వేడితనం ఎలా తెలుస్తుందండి, ఒకసారి కొంచెం వేడి స్పర్శ తెలిస్తే అమ్మో ఇది వేడి నేను ముట్టుకోకూడదు అని తెలుస్తుంది. నేను చిన్నప్పుడు ఏమీ కాల్పించుకోకుండా ఏమీ పడిపోకుండా ఏమీ తగిలించుకోకుండా కనీసం రెండు కుట్లు వేయించుకోకుండానే పెరిగిపోయాం మనం. అవును నాగరాజు గారు, ఇవాళ చెప్తున్నాను కమింగ్ 20-30 ఇయర్స్లో సొసైటీ అనేది చాలా పొల్యూటెడ్గా అయిపోతుంది. నెగిటివిటీ అనేది పీక్స్లో ఉంటుంది, చాలా క్రూరమైన మనస్తత్వాలు తయారవుతాయి. అలాంటి వాటిల్లో పిల్లల్ని పెంచాలి అంటే తల్లిదండ్రులు అంత ప్రొటెక్టివ్ నేచర్తో పెంచడం మంచిది కాదు. ఎందుకు అంటే సమాజం అంతా అలా ఉన్నప్పుడు మనం కూడా ఆ గట్టిగా తయారయ్యి ఆ పెయిన్ని ఎవరైనా క్రియేట్ చేసిన పెయిన్ తట్టుకోగల స్థితిలో మనం ఉండాలి. లేకపోతే మీ కొడుకు కానీ కూతురు కానీ మిమ్మల్ని తిట్టుకుంటాడు ఏమని తెలుసా, నా తోటి ఫ్రెండ్ చక్కగా అన్నీ తిరిగి తనకు తను సమర్థించుకుంటున్నాడు, మా నాన్న నన్ను బయట ప్రపంచం చూడనివ్వకుండా ఇలా పెంచాడు తగలేస్తాడు అంటాడు, అంతే. ఒకటే అంటాడండి ఒక మాట, ఎందుకు తేడా వస్తుంది వేరే వేరే పిల్లలకి. అంటే తల్లిదండ్రులు పెట్టిన రూల్స్ రిస్ట్రిక్షన్స్ వల్ల వాళ్ళ మైండ్లో ఒక బిలీఫ్ సిస్టమ్ అనేది ఫామ్ అయిపోతుంది. నేను డోర్ వెనకాల నుంచోకూడదు 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 నుంచోకూడదు, ఇంకా డోర్ వెనకాలకు వెళ్ళాలంటే అది భయం ఫామ్ అయిపోతుంది. మధ్యాహ్నం మాటలు బయటకు వెళ్ళకు, మధ్యాహ్నం మాటలు బయటకు వెళ్ళకు, మధ్యాహ్నం మాటలు బయటకు వెళ్ళకు అని రీలేస్తూ ఉంటారు. ఇంకా తర్వాత వాడు వెళ్ళవలసి వచ్చినా కూడా మధ్యాహ్నం మాటలు బయటకు వెళ్ళకూడదు, మధ్యాహ్నం మాటలు బయటకు వెళ్ళకూడదనే ఉంటాడు. నీకు కొంచెం ఎండ పడితే కందిపోతారా, చెప్పులు వేసుకోకుండా మేడపైకి వెళ్ళకు, చెప్పులు వేసుకోకుండా ఏంటి కాలు కింద తగిలితే ఏమవుతుంది, పాదం తగిలితే ఏమవుతుంది. అంటే ఒక్క అరగంట పిల్లలకి ఫ్యాన్ ఆఫ్ చేసేసి కూర్చోబెట్టండి, అసలు ఒక్క అరగంట పిల్లలకి ఫ్యాన్ ఆఫ్ చేసేసి. ప్రభుత్వాలు ఎలాగో కరెంట్ కట్ అవంతా బాగానే ఉన్నాయి, పర్వాలేదు, ఇన్వర్టర్లు అయ్యి వచ్చి మనం వాటిని కూడా మూసేసాము. ఒక్క అరగంట ఈరోజు పవర్ కట్ అయితే సహించలేని పరిస్థితుల్లో పిల్లలు ఉన్నారు. స్కూల్కి వెళ్ళండి, అక్కడ అడగండి టీచర్స్ని, ఒక్క అరగంట గ్రౌండ్లో ఆడిపించడానికి తీసుకువెళ్తుంటే ఇంకా ఆపసోపాలు పడిపోతున్నారు పిల్లలందరూ. ఒకవేళ ఆడించాలన్న కోరిక టీచర్స్కి మేనేజ్మెంట్కి ఉన్న పిల్లలు ఆ ఎండ కానీ ఆ మట్టిలో కానీ డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాడు. ఓసీడీ నో 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 ఐ విల్ గెట్ డర్ట్ ఐఎమ్ సో సారీ ఐ విల్ పెల్ సిట్ అంటే ఎంత సుకుమార్ ఎవరు చేశారు ఈ సుకుమారం, ఎవరు తీసుకొచ్చారు? రేపు పొద్దున్న పొరపాటున ఆ తల్లిదండ్రి లేరండి, ఏ యాక్సిడెంట్లోనో పోయారు అనుకోండి, ఒక్కడే నిలబడాలి. నిలబడగలుగుతాడా ఇంత ప్యాంపరింగ్, ఇంత ఓవర్ ప్రొటెక్టివ్ నేచర్లో? ఆ బిలీఫ్ సిస్టమ్ము మనం బ్రతుకుండగా పిల్లల్లో బిలీఫ్ సిస్టమ్ని భయస్థులుగాను సుకుమారులుగాను తయారు చేసేస్తే రేపొద్దన్న దురదృష్టవశాత్తు మనం లేకపోతే రేపొద్దున్న పిల్లోడు సొసైటీలో అడుగుపెట్టి భయ బ్రతకగలడు, అసలు నా డౌట్. అలాంటి టైముల్లోనే షార్ట్ కట్స్కి ఇన్స్టెంట్ మనీలకి అలవాటు పడిపోతారు.
మీరు ఇంత కష్టపడి ఏదో ఒకటి సమకూరుస్తారు కదా, ఒక ఎకరం పొలము నాలుగు సైట్లు అయ్యో కొంటారు కదా, మనకి ఇంకా సుకుమారం వచ్చేసింది కదా బాడీకి, ఈ తరం చేస్తున్నారు అలాగా. కావాలంటే బయటకు వెళ్ళి అడగండి, ఏం కష్టపడతాంలో ఒక ఎకరం అమ్ముకుందాం. అవును, లేకపోతే కమర్షియల్ స్పేస్లు నాన్నగారులు తాతగారులు ఏవో కొని పెడుతున్నారు కదా, రెంట్లు వచ్చేస్తున్నాయి కదా, ఏం కష్టపడతాంలే. యు పీపుల్ ఆర్ క్రేజీ, వై ఆర్ యూ వర్కింగ్ సో హార్డ్? అంటే తల్లి తండ్రి పడే కష్టం పెయిన్ తెలియకుండా ఈరోజు పిల్లల్ని పెంచుతున్నాం. మనకు రీసెంట్గా ఒక వాట్సాప్లో ఫార్వర్డ్ మెసేజ్ వచ్చిందండి. ఒక వ్యక్తి ఒక మల్టీనేషనల్ కంపెనీకి ఇంటర్వ్యూకి వెళ్ళాడంట. వెళ్తే అక్కడ హెచ్ఆర్ రిక్రూటర్ అడిగారంట, ఇది చాలా పెద్ద కంపెనీ, యు ఆర్ వెరీ క్వాలిఫైడ్ ఫర్ ఎవ్రీథింగ్, నువ్వు జాబ్లో హ్యాపీగా జాయిన్ అవ్వచ్చు, 20 లక్షలు నీ ప్యాకేజ్, కానీ మీ ఫ్యామిలీ గురించి ఒక్కసారి డీటెయిలింగ్ చెప్పు అని అన్నాడంట. మా తల్లిదండ్రులు ఇనప వస్తువులు, ప్లాస్టిక్ డిస్పోజల్ ఇవి ఏరుకుని అవన్నీ వేస్ట్ డిస్పోజల్ అమ్మి నన్ను కష్టపడి చదివించారండి, అందుకనే నేను ఎలా అయినా పెద్ద ఉద్యోగం సంపాదించి వాళ్ళని బాగా చూసుకోవాలనుకుంటున్నానండి అని చెప్పాడంట ఈ ఉద్యోగానికి వెళ్ళిన వ్యక్తి. నీకు ఉద్యోగం తప్పనిసరిగా ఇస్తా, కానీ ఒక చిన్న పని చేసి పెడతావా నాకు అని అడిగారు. సరే ఏమన్నా చేస్తాను సార్ అన్నాడు. ఒక 3 రోజులు మీ అమ్మగారు నాన్నగారితో పాటు వెళ్ళి వాళ్ళు చేస్తున్న పని 3 డేస్ చేసి నువ్వు 4th డేరా నేను నీకు జాబ్ ఇస్తాను అన్నాడు. 1st డే ఈవినింగ్కి అండి, ఈ ఎంఎన్సీకి జాబ్ అప్లై చేసిన వ్యక్తి 1st డే ఈవినింగ్కి చిన్న గాజు పెంకు గుర్చుకుని ఒక చిన్న ఐరన్ రాడ్ గీసుకునేటప్పటికి విలవిలవిల్లాడిపోయి హాస్పిటల్కి వెళ్ళిపోయి 1st ఎయిడ్ చేయించేసుకుని తల్లిదండ్రుల కాళ్ళ మీద పడిపోయి ఇంత కష్టపడి ఇంత కోసుకుని ఇంత ఇనుముల గాజు పెంకుల మధ్యలో మీ రక్తాన్ని దారపోసి నన్ను చదివించారా అన్న పెయిన్ ఒకరోజు ఆ పనికి వెళ్తే తెలిసిందంటే ఈ పిల్లోడికి. వెంటనే కంపెనీ రిక్రూటర్ దగ్గరికి వెళ్ళాడు. సార్ మీరు జాబ్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఇవాళ నాకు కళ్ళు తెరిపించారు సార్, నా తల్లిదండ్రులు ఎంత రక్తం చిందించి నాకు ఈ రూపాయి సంపాదించారో నాకు ఇప్పటివరకు నిజంగా తెలీదు. వాళ్ళు కష్టపడుతున్నారని తెలుసు, కానీ చేతులు బొబ్బలు వచ్చేసి కాళ్ళు రాసుకుపోయేంతలా కష్టపడుతున్నారని నాకు తెలియదు సార్. ఇది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కూడానండి. ఏ సాఫ్ట్వేర్ జాబ్ అంటే ఏసీలో కూర్చోడం అనుకుంటున్నారా? బుర్ర ఎట్ ద పీక్ స్ట్రెస్లో ఉంటుందండి. 4 బస్తాలు ఇసుక మోసినప్పుడు ఉన్న ఫిజికల్ కష్టం ఎలా ఉంటుందో సాఫ్ట్వేర్లో ఒక చిన్న బగ్ ఎంటర్ అయినప్పుడు బుర్ర మీద అంత ప్రెషర్ ఉంటుంది. మరి ఈరోజు పిల్లలు అమ్మకి నాన్నకి 1 లక్ష రూపాయలు జీతం పడితే జొమాటోలో ఆర్డర్లు చేసుకుంటారా, అమెజాన్లో కూర్చుని గేమ్స్ కొనుక్కుంటూ ఉంటారా? ఈ కష్టం పిల్లలకు తెలియాలి కదండి. ఇట్ ఈస్ నాట్ ఈజీ, 1 రూపాయి సంపాదించడం ఏమి ఈజీ కాదు. అలాంటి కష్టాలు తెలియకుండా ఫ్యూచర్ రెడీనెస్ చేయకుండా చిన్న దెబ్బలకి ఊరికి తలుపు సందులో ఏలు పెట్టడానికే భయపడిపోతూ ఉంటే రేపు పొద్దున్న ఇంత ఇంత పొల్యూటెడ్ సొసైటీని ఎలా ఎదుర్కొంటారు? బిడ్డ ఎక్కడున్నా కూడా బురదలో ఉన్న తామర పువ్వులో ఉండాలని కోరుకోవాలి. వెళ్ళాలి, బురదలో పాడేయాలి, కానీ మన పిల్లోడు తామర పువ్వులో ఉండాలి. మన పిల్ల అలా వికసించాలి. అంతేగాని అసలు బురదలోకే ఎంటర్ అవ్వకు, ఫ్రెష్ వాటర్లో ఉండు, మినరల్ వాటర్ పోస్తాను, హిమాలయ వాటర్ తాగు అంటే వేర్ విల్ దే సస్టెయిన్? ఫ్యూచర్ ఈజ్ నాట్ ఈజీ, ఫ్యూచర్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఈజీ. అమ్మేసుకుంటా తినేస్తానంటే అయిపోతుంది, 6 సంవత్సరాలు 5 సంవత్సరాలు మొత్తం అయిపోతుంది, తర్వాత దిస్ ఈజ్ దిస్. కానీ మీరు ఉన్నా లేకపోయినా మీ పిల్లల కాళ్ళ మీద నిలబడాలి అంటే టీచ్ దెమ్ దట్ లైఫ్ స్కిల్స్. పడు, లెగుస్తావు, దెబ్బ తగులుతుంది, నువ్వు నేర్చుకుంటావుగా, మళ్ళీ అటు వెళ్ళకూడదని చెప్పి. బ్యాడ్ ఫ్రెండ్షిప్లో చేస్తాడా, చెయ్యి, చేశాక అది చెప్పాలి, మనం ఆ లెసన్ చెప్పాలి. నేను ముందర ఎందుకు ఆపలేదో తెలుసా, తర్వాత నువ్వే పాఠం నేర్చుకుంటావని ఆపలేదు. అలాంటి రోజు మీ పిల్లోడు మీ దగ్గరకు వచ్చి బాధపడి నన్ను క్షమించు నానా, నువ్వు అప్పుడు చెప్తే నేను వినలేదు నిజం అన్నప్పుడు పర్ఫెక్ట్ లైఫ్ లెసన్ వచ్చేసినట్టు. ఇలాంటివి ఏ హార్వర్డ్ యూనివర్సిటీలో ఆక్స్ఫోర్డ్లో నేర్పించరండి. అడుగు బయట పెట్టాలి, కష్టం పడాలి, ఒకసారి కింద పడాలి, పైకి లేవాలి, తప్పేంటో తెలుసుకోవాలి. దిస్ ఈస్ దెర్ ఆర్ నో షార్ట్ కట్స్, దిస్ ఈస్ ద ఎగ్జాక్ట్ వే ఇట్ హ్యాపెన్స్. దిస్ రియాలిటీ. ప్రతి లైఫ్ స్కిల్ పిల్లవాడు కూడా స్వతహాగా నేర్చుకోవాలి అనుకుంటే అతన్ని కూడా బయటికి పంపించాల్సినటువంటి అవసరం ఉంటుంది, ఆ స్పేస్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒకవేళ అతనికి ఏదైనా జరిగితే తిరిగి ఒకసారి కూర్చోబెట్టి మాట్లాడి ఏం జరిగింది ఏంటి అని ఫీడ్బ్యాక్ ఇచ్చి మళ్ళీ బయటికి పంపించి నేర్పించాల్సినటువంటి అవసరం చాలా ఉంటుంది.
చాలామంది పేరెంట్స్కి కళ్ళు తెరిపించేటువంటి వీడియో అండి. వదిలేస్తే డ్రగ్స్కి వెళ్ళిపోతున్నారు, వదిలేస్తే ఆల్కహాల్కి వెళ్ళిపోతున్నారు, వదిలేస్తే సబ్స్టెన్స్కి వెళ్ళిపో, డబ్బులు ఎవడిస్తున్నాడు అంత ఈజీ మనీ వాళ్ళకి అర్థమైంది కాబట్టి వెళ్ళారండి. ఇప్పుడు కంప్లైంట్ అదే కదా, మీరు బాగానే చెప్తారండి కూర్చుని మా పిల్లోడు ఇన్ని అలవాట్లు చేసేసుకుంటున్నాడు బయటకు పంపిస్తుంటే, బయటకు పంపిస్తుంటే ఇన్ని చెడు ఫ్రెండ్షిప్లు చేసేసుకుంటున్నారు. యాక్సెస్ లేకుండా అలవాట్లు ఎలా వస్తూ ఉంటాయి, యాక్సెస్ లేకుండా ఎలా ఉంటాయి. అందుకే ఈ 5 ఇయర్స్ లోపు 10 ఇయర్స్ లోపే మంచి వాల్యూస్ మంచి ఎడ్యుకేషన్ ఎందుకు ముందర నుంచి ఇన్కల్కేట్ చేయమంటున్నాము అంటే ఈ ఫ్యామిలీ సిస్టంలో నుంచి ఆ కల్చర్ డెవలప్ అవుతుంది. పిల్లల్ని వదిలేసి మీరు సాటర్డే సండే వెళ్ళిపోయి తాగేసి తందనాలు ఆడేసి మండే వచ్చేస్తే వాళ్ళకి తెలీదా, తెలీదా, జీనియస్లు వాళ్ళు. చుట్టాలింటికి తీసుకెళ్తే అమ్మ నాన్న మమ్మల్ని కూడా తీసుకువెళ్తారు కదా అంటే వీళ్ళు ఎక్కడికో వేరే ప్రదేశానికి వెళ్ళారు. 5-6 ఏళ్ళ పిల్లల్ని ఇవాళ అమ్మమ్మల దగ్గర తాతల దగ్గర వదిలేసి తిరుగుతూ ఉంటారు కదా, వీకంతా కష్టపడిపోయామని వాళ్ళకి తెలియదు అనుకుంటున్నారా? వాళ్ళు కూడా అమ్మ నాన్నలు ఎక్కడైనా ఉన్నప్పుడు నేను అలాగే వెళ్ళిపోవాలని అనుకుంటూ ఉంటారు. ఫ్యామిలీ కల్చర్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ బ్రైట్ స్టూడెంట్స్. ఎస్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ అశ్లేష గారు. సమ్మర్ వచ్చేసిన తర్వాత ఏంటంటే పిల్లలు పేరెంట్స్ తోటి ఎంగేజ్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది, పేరెంట్స్ కూడా పిల్లలతో ఎంగేజ్ అయ్యి వాళ్ళకంటూ టైం కేటాయించాల్సినటువంటి అవసరం చాలా ఉంటుంది. అస్ అ చైల్డ్ సైకాలజిస్ట్ మీ దగ్గర చాలా గేమ్స్ కానివ్వండి, అది ఆన్లైన్ అయినా సరే ఆఫ్లైన్ అయినా సరే, ఎందుకంటే వాళ్ళ పిల్లల్ని బయటికి పంపించడానికి రెడీగా ఉండేటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు, అండ్ దాంతోపాటు పిల్లలు ఎక్కువగా ఉండేటువంటి అవకాశం కూడా ఉంది. దాన్ని బేస్ చేసుకొని అడుగుతున్నాను, ఆన్లైన్ కోర్సెస్ ఏమైనా ఉన్నాయా, అవైలబిలిటీ రెడీగా వాళ్ళు ఎప్పుడైనా సరే యాక్సెస్ చేసుకునే విధంగా ఏమైనా ఉన్నాయా, పిల్లల్ని ఎంగేజ్ చేయాల్సినటువంటి కొన్ని ఉంటాయి అంటే మీలాంటి ఎక్స్పర్ట్స్ చెప్తే తప్ప అటు పేరెంట్స్ దాన్ని ఎంజాయ్ చేయలేరు, పిల్లలు కూడా ఎంజాయ్ చేయలేరు, అటువంటి గేమ్స్ కూడా ఉంటాయి కాబట్టి అడుగుతున్నాను. సో కోర్స్ ఏమైనా డిజైన్ చేశారా పిల్లల కోసం? అంటే ఈ రోజు థాట్ కాదండి, ఇది సమ్మర్ వస్తుంది పిల్లలకి ఏదో రకంగా హెల్ప్ఫుల్ అవ్వాలని 3 మంత్స్ బ్యాక్ నుంచే ప్రోగ్రామ్ డిజైన్ చేశాం, బట్ లేట్గా అనౌన్స్ చేసాం. మాస్టర్ అడ్వైస్ స్పెషల్ సమ్మర్ కోర్స్ అండి, 8 మాడ్యూల్స్ ప్రీ రికార్డెడ్ మాస్టర్ అడ్వైజ్ యాప్లోనే పెట్టుంచాము. సమ్మర్ అంతా కూడా పిల్లలకి ఏ టైంలో కావాలంటే ఆ టైంలో డే వైజ్ 45 డేస్ని వాళ్ళు యాక్సెస్ చేసుకోవచ్చు. 45 డేస్ ఎవ్రీడే ఒక బ్రెయిన్ జిమ్ ఎక్సర్సైజ్, ఫస్ట్ 15 మినిట్స్ బ్రెయిన్ షార్ప్ చేయడానికండి, తర్వాత పబ్లిక్ స్పీకింగ్, ఆర్ట్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్, కోడింగ్, మ్యాథ్స్, లైఫ్ స్కిల్స్, స్పోర్ట్ అండ్ స్కిల్, ఇలా ప్రతిది కూడా ఒక మాడ్యూల్ వైజ్, ఆ వయసుకి ఎంతెంత కావాలో అంతంతగా అన్ని మాడ్యూల్స్ కవర్ చేసి ఒక 45 డేస్ ప్రోగ్రామ్ డిజైన్ చేయడం జరిగింది. అలాగే ప్రతి సాటర్డే కూడా హ్యాండ్స్ ఆన్ యాక్టివిటీ, వాళ్ళ యాక్టివిటీ చేసి అక్కడ ఉన్న ఈమెయిల్ ఐడికి వాళ్ళు పంపిస్తే మాకు వాళ్ళు ఎంత నేర్చుకున్నారు అనేది కూడా తెలుస్తూ ఉంటుందన్నమాట. ఓకే, సో ఇదే ప్రోగ్రాము మళ్ళీ జూమ్ వెబినార్లో కూడా చేస్తున్నాం, May 1st to 30th. ఇదే ప్రోగ్రాము ఆఫ్లైన్ రాజమండ్రిలో కూడా చేస్తున్నాం, 3 మీడియంస్లో ఎవరికి ఏది ఫ్లెక్సిబిలిటీ ఉంటే వాళ్ళు అది ఆప్ట్ చేసుకోవచ్చు. సో వెబినార్లో కూడా ఉంది, యా జూమ్ వెబినార్ కూడా లాంచ్ చేశారు. లేదండి, చాలామంది కనెక్ట్ అవ్వాలనుకునేటువంటి వాళ్ళు ఉన్నారు వెబినార్ అనగానే కూడా, అంటే కొంతమంది పేరెంట్స్ కొంతమంది ఆన్లైన్లో కనెక్ట్ అవ్వాలనుకునేటువంటి వాళ్ళు ఉంటారు. డ్రాపింగ్, పికింగ్ ఇవన్నీ ఇబ్బందులు అండి. అవును అవును అండి, అవును, అందుబాటులో ఉండే విధంగా తీసుకుని వచ్చారండి. ఎడ్యుకేషన్ అంటే స్పోర్ట్స్ ఎడ్యుకేషన్ అయినా సరే యాక్టివిటీ ఎడ్యుకేషన్ అయినా సరే అలా అందుబాటులో ఉండే విధంగానే దేనికైనా సరే పేరెంట్స్ అని యాక్సెప్ట్ చేసేలా ఉన్నారు ఇప్పుడు. అందుకనే 3 మీడియంస్లో కూడా అవును అందరికీ రీచ్ వెళ్ళాలి, అందరికీ సమ్మర్ ఉపయోగపడాలి, ఎందుకంటే ప్రతి పేరెంట్కి అందుబాటులో ఉండే విధంగా వాళ్ళు కూడా పిల్లలతో పాటు ఉండే ఎంగేజ్ చేసుకునే విధంగా దాన్ని మీరు డిజైన్ చేసినందుకు మీ టీం మొత్తానికి థ్యాంక్ యూ సో మచ్ వన్ సెకండ్, అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఎవరైనా ఎన్రోల్ చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయొచ్చు, అంతేనా? కాల్ ఆర్ మెసేజ్ ఆర్ వాట్సాప్ చేసి ఎన్రోల్ చేసుకోవచ్చు, అన్ని డీటెయిల్స్ వస్తాయి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ అశ్లేష గారు. థ్యాంక్ యూ. బాల్య శోభ అనేటువంటి బుక్ ప్రతి తెలుగింట్లో ఉండాల్సినటువంటి పుస్తకం ఇది. ఇవాళ పిల్లల కోసం అని చెప్పేసి ఎక్కడ పడితే అక్కడ పుస్తకాలు ఉన్నా కూడా ఇంత డీటెయిల్డింగ్గా వాళ్ళ సైకాలజీకి అనుగుణంగా ఉండేటువంటి పుస్తకాలు ఏ స్టోర్లోనూ మీకు అంత బాగా దొరకవు, అండ్ సజెషన్ కూడా ఎవరి దగ్గర నుంచి తీసుకోవాలనుకున్నా కూడా మీరు అంత బాగా ఫోకస్డ్గా దాని మీద ఎవరైనా అడిగినా కూడా ఎవరూ చెప్పరు. కానీ బాల్య శోభ ఇందులో మొత్తం టాపిక్స్ చాలా పిల్లలకి పేరెంట్స్కి అనుగుణంగా వాళ్ళకి అర్థమయ్యే భాషలో, అది కూడా మన తెలుగు భాషలో దీన్ని రాయటం జరిగింది. సో కావాలి అనుకునేటువంటి వాళ్ళు తీసుకోవచ్చు, ఆల్మోస్ట్ 51 టాపిక్స్ ఉన్నాయి అందులో. సో ప్రతి పిల్లలకు సంబంధించినటువంటిది, పేరెంటింగ్ అంటే ఏంటి, వ్యామోహం ఎలా ఉంటుంది పిల్లల్లో, పిల్లల్లో చెడు అలవాట్లు ఎలా గుర్తించాలి, బద్ధకం ఏ విధంగా ఉంటుంది, అలవాట్లు ఏ విధంగా ఉంటాయి, సౌండ్ థెరపీ ఎలా చేయించాలి, పిల్లల్లో స్థిరత్వాన్ని మెరుగుపరచడం ఎలా, పిల్లల్లో ముందస్తు ఋతుక్రమం ఎందుకు వస్తుంది, అండ్ ఆడపిల్లలో ఆత్మవిశ్వాసం
గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అండ్ వీటితో పాటు కొన్ని ADHD, ఆటిజం వాటికి సంబంధించినవి కూడా ఉన్నాయన్నమాట. అండ్ డిస్లెక్సియా, వీటికి సంబంధించినటువంటి కొన్ని డిజార్డర్స్ తోటి పిల్లలు బాధపడుతూ ఉంటారు. అటువంటి పిల్లలకు కూడా ఏ విధంగా ట్రైన్ చేయాలి, ఏ విధంగా గైడ్ చేయాలి, ఏ విధంగా పిల్లల్ని మనలోనే అంటే ఆ లైఫ్ స్కిల్స్ని ఎలా డిజైన్ చేయాలి, ఎలా నేర్పించాలి అనేటువంటిది కూడా తెలుసుకోవడానికి బాల్యశోభ అనేటువంటి బుక్ రాయటం జరిగింది. సో ఇందులో చాలా ఉన్నాయండి పిల్లలకు కావాల్సినటువంటి టాపిక్స్ అన్నీ. ఆసక్తి కలిగిన వారు బుక్ కూడా తీసుకోవచ్చు. సమ్మర్లో మీరు బుక్తో పాటు అండ్ ఈ సమ్మర్ కోర్సును కూడా అండ్ మీ పిల్లల్లో ఆ క్రియేటివ్ నాలెడ్జ్ని, లైఫ్ స్కిల్స్ని డిజైన్ చేయాలి అనుకునేటువంటి వాళ్ళకి స్క్రీన్ మీద కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్, కాలర్ మెసేజ్, ఆర్ వాట్సాప్ చేసి సమ్మర్ కోర్స్ తీసుకోండి. అండ్ దాంతోపాటు బుక్ కావాలనుకుంటే కూడా ఆర్డర్ పెట్టుకోండి. అంటే వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి.